హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ మూవీ గీక్స్ రివ్యూ ఛానల్. ఈరోజు మరొక కొత్త మూవీ నేత్రికన్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. స్టార్ క్యాస్ట్ నయనతార, అజ్మల్, మణికందన్, శరణ్. ప్రొడ్యూసర్ విఘ్నేష్ శివన్. స్క్రీన్ ప్లే డైరెక్షన్ బిలింద్రావ్. ఇక మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. స్టోరీ విషయానికి వస్తే, దుర్గ ఒక సిబిఐ ఆఫీసర్, అనాథాశ్రమంలో పెరుగుతుంది. ఆశ్రమంలో పెరిగిన ఆదిత్యను తన తమ్ముడిలా చూసుకుంటుంది. ఒక యాక్సిడెంట్లో ఆదిత్య చనిపోవడం, దుర్గ కంటి చూపును కోల్పోవడం జరుగుతుంది. తన తమ్ముడి చావుకి తనే కారణం అనే గిల్టీ ఫీలింగ్తో ఉంటుంది. ఇక సిటీలో దినా అనే సైకో అమ్మాయిలను కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తుంటాడు. దుర్గను కూడా కిడ్నాప్ చేయబోతే ఎస్కేప్ అయిపోతుంది. అప్పటి నుంచి సైకో దుర్గను చంపేయాలని టార్గెట్ చేస్తాడు. దుర్గ సైకోని పట్టుకోవాలని టార్గెట్ చేస్తుంది. సైకోని పట్టుకోవడంలో దుర్గ సక్సెస్ అవుతుందా లేదా అనేది స్టోరీ. ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే భయ్య, మేజర్ ప్లస్ పాయింట్ నయనతార అనే చెప్పాలి. ఈ మధ్య నయనతార లేడీ ఓరియంటెడ్ మూవీస్ కంటిన్యూస్గా చేస్తుంది, అందులో ఇది ఒకటి. ఇందులో బ్లైండ్ ఉమెన్గా, పోలీస్గా తన యాక్టింగ్ స్కిల్స్తో అట్రాక్ట్ చేస్తుంది. అక్కడక్కడ ఎమోషన్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇక సైకో క్యారెక్టర్లో అజ్మల్ బాగానే చేశారు. సైకో క్యారెక్టర్ ఇంకొంచెం స్ట్రాంగ్గా రాసుకొని ఉంటే బాగుండేది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఇది ఒక సైకో కిల్లర్ మూవీ. అంటే సైకో అనిందాడే సైకో ఎవరు అనే ఒక టెన్షన్ని క్రియేట్ చేయాలి. సైకో క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉండాలి, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండాలి, టెన్షన్ క్రియేట్ కావాలి. కానీ ఇందులో అవేమీ లేవు. సైకో క్యారెక్టర్ త్వరగా రివీల్ అవుతుంది. నా వరకు అయితే ఇదే మేజర్ మైనస్ పాయింట్ అనిపించింది. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా లేదు. విలన్ ఫ్లాష్ బ్యాక్ ఇంకొంచెం పవర్ఫుల్గా రాసుకొని ఉంటే బాగుండేది. ఇక మూవీని ఒక 20-30 మినిట్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్. టెక్నికల్గా ఈ డార్క్ బేస్డ్ సైకో మూవీ బాగుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్గా ఉన్నాయి. డైరెక్టర్ స్టోరీని ప్రజెంట్ చేయడంలో అంతగా సక్సెస్ కాలేదు. ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ చూశాక నాకు అనిపించిన ఫీలింగ్. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక 1 క్లిక్ మాత్రమే, కానీ మీ క్లిక్ నాకు బూస్టప్ లాంటిది. ఇక మూవీ రివ్యూస్, టీవీ సిరీస్ రివ్యూస్, ఇండస్ట్రీ రిలేటెడ్ స్టఫ్ రెగ్యులర్గా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. కింద డిస్క్రిప్షన్స్లో కొన్ని లింక్స్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.